విరామం తర్వాత కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మహాశైలారా, రమజాను మాస ప్రారంభంతోనే దైవం స్వర్గద్వారాలను తెరుస్తాడు, నరక ద్వారాలను మూసేస్తాడు, శైతాలను బంధిస్తాడనేటువంటి విషయాన్ని మనం హదీసు ద్వారా తెలుసుకున్నాము. స్వర్గద్వారాలు తెరవడం అంటే ఒక విశ్వాసి స్వర్గానికి వెళ్ళవలసినటువంటి అన్ని విధాలైనటువంటి ఏర్పాటు రమజాన్ మాసంలో అల్లా రబ్బుల్ ఆలమీన్ చేశాడు. ఒకటికి 70 రెట్లు దాని ప్రతిఫలాన్ని ఇచ్చాడు. రమజాన్ మాసంలో ఉపవాసం చేసేటువంటి చిన్న చిన్న సత్కార్యాలకు పెద్ద పెద్ద ప్రతిఫలాలను ఇచ్చాడు. అంతేకాదు, ఒక సందర్భంలో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పాడు, రమజాన్ మాసంలో ఒక ఉపవాసి దినమంతా అల్లా ఆదేశం ప్రకారం ఉపవాసాన్ని పాటించే సందర్భంలో ముఖ్యంగా అసర్ మగరీబ్ మధ్యలో జుహర్ తర్వాత అతని నోట్లో ఒక విధమైనటువంటి వాసన వస్తుంది. ఆ వాసన స్వయంగా మనకే నచ్చదు, కొన్ని సందర్భాల్లో అసహ్యం కూడా కలుగుతుంది, ఎదుటి వాళ్ళకు కూడా కలుగుతుంది. కానీ అల్లా అంటున్నాడు, రోజా పాటించేటువంటి నా దాసుడి ముఖం నుంచి వచ్చేటువంటి వాసన, దుర్వాసన ఏదైతే ఉందో ఆ వాసన నాకు ముష్క్ అంబర్ కంటే సువాసనలా కనిపిస్తుంది. అంత నాకు నాకు అంత ప్రీతికరమైనటువంటి ఆ వాసన అని చెప్పి దైవ ప్రవక్త ఈ విషయాన్ని దైవం తెలియజేశాడు. అల్లా అంటున్నాడట, నా దాసుడు రోజా పాటించే సందర్భంలో తన నోటి నుండి వచ్చేటువంటి ఒక వింతైనటువంటి వాసన ఏదైతే దాన్ని ప్రజలు అసహించుకుంటారో ఆ వాసన నాకు సుగంధం కంటే బాగా అనిపిస్తుందని చెప్పి చెప్పారట. అంటే రోజా పాటించేటువంటి దాసుని యొక్క నోటి దుర్వాసన కూడా దైవానికి అసహ్యం కల్పించదు. అంతేకాదు, రమజాన్ మాసంలో రోజా పాటించే సందర్భంలో కొన్ని సందర్భాల్లో జుహర్ తర్వాత మనిషిలో ఒక విధమైనటువంటి నిస్సత్వ కలుగుతుంది, కాళ్ళు చేతులు తడబడుతుంటాయి, కొన్ని సందర్భాల్లో వేసవిలోనైతే నాలుక పీక్కపోతుంటుంది. అయినా ఒక దాసుడు అల్లా కోసం సర్వాన్ని భరించుకుంటూ రమజాన్లో నమాజ్ అయిన తర్వాత, జొహర్ నమాజ్ కానీ అసర్ నమాజ్ కానీ అయిన తర్వాత మస్జిద్లో పడుకుంటాడు, ఫ్యాన్లు వేసుకుని. మస్జిద్ కమిటీ వాళ్ళు ఏర్పాటు చేశాడు, కూలర్లు పెడతారు, తర్వాత కొన్ని సందర్భాల్లో ఏసీలు కూడా పెడతారు. ఎందుకంటే రోజాదారులకు సౌకర్యం కలిగించాలని చెప్పి. ఒక దాసుడు రోజా వల్ల తనకు కలిగినటువంటి ఏదైతే వీక్నెస్ ఉందో దానివల్ల ఒక మూలన పడుకొని నిద్రిస్తున్నాడు, నిద్రపోతున్నాడు. ఒక దాసుడు పక్కన కూర్చుండి ఖురాన్ పారాయణం చేస్తున్నాడు. ఒక దాసుడు పక్కనకు నిలబడి నఫీల్ నమాజ్ చదువుతున్నాడు, సున్నతులు చదువుతున్నాడు. అల్లా అంటున్నాడు, ఏ దాసుడైతే రోజా వల్ల నిద్రపోతున్నాడో, ఆ నిద్రపోయేటువంటి రోజా పరిస్థితులు రోజా పాటిస్తూ ఏ దాసుడైతే నిద్రపోతున్నాడో అతడి కూడా ఖురాను పారాయణం చేసే వ్యక్తికి, నమాజు చదివేటువంటి వ్యక్తికి ఏ పుణ్యమైతే నేను ఇస్తానో దానికి సమానమైనటువంటి పుణ్యం నిద్రించేటువంటి నా దాసుడు కూడా ఇస్తానని చెప్పి అల్లా గ్యారంటీ ఇచ్చాడు, దైవ ప్రవక్త విషయం చెప్పారు. అంటే రమజాను మాసంలో రోజాను పాటిస్తూ, ఉపవాసాన్ని పాటిస్తూ, ఆ బాధల్ని భరిస్తూ ఎవరైతే నిద్రకు ఉపక్రమిస్తాడో, పడుకుంటాడో, ఆ నిద్రించే ఆ వ్యవధి కూడా ఆరాధన కిందికి లెక్కించబడుతుంది అనేటువంటి విషయాన్ని ఒక శుభవార్త దైవ ప్రవక్త ద్వారా ఇవ్వడం జరిగింది. సోదర మహాశైలారా, స్వర్గద్వారాలు తెరవడం అంటే ఇది. స్వర్గంలో ప్రవేశించేందుకోసం కావలసినటువంటి అనేక ఏర్పాట్లు ఈ మాసంలో చేయడం జరిగింది. నా దాసుడు ఏ విధంగానైనా స్వర్గంలో ప్రవేశించాలి, నా దాసుడు ఏ విధంగానైనా చెడులకు దూరంగా ఉండాలి, వాడిని భ్రష్ట మార్గం పట్టించేందుకోసం నిరంతరం వాడి వెనుక ఉన్నటువంటి శైతాన్ను వదిలిపెట్టినట్టయితే నా దాసుని ఇట్టే పట్టగలడు, వాడిని పడమార్గం పట్టించేటువంటి ప్రమాదం అని చెప్పి శైతానులందరినీ బంధించి ఏర్పాటు చేసి ఒక పెద్ద మెహర్బానీ చేశాడు తన విశ్వాసులైనటువంటి దాసులపై. సోదర మహాశైలారా, రమజాన్ మాసంలో సాధారణంగా మనం రోజా పాటించే సందర్భంలో నరక ద్వారం, నరకాల నుంచి రక్షించేందుకోసం, మనం ఇందాక అనుకున్నట్టు నరకం నుంచి రక్షణ పొందేందుకోసం ప్రయత్నం చేస్తుంటాము, తర్వాత ప్రార్థన కూడా చేస్తుంటాము. అదేవిధంగా దైవ ప్రవక్త కూడా రంజాన్ మాసంలో వారు ఏ విధంగా దాన ధర్మాలు చేసేవారంటే, అసలు ప్రతి జీవితంలో రంజాన్ ఇతర రోజుల్లో కూడా దాన ధర్మాలు చేయడంలో దైవ ప్రవక్త చేతికి అసలు చేతికి ఎముక లేకుండా దాన ధర్మాలు చేసేవారు. ఏది వస్తే అది మానవులకు సమాజంలో ఉన్నటువంటి బీద సాధలకు పంపేటువంటి వారు. ఒక సందర్భంలో హజరత్ ఆయిషా సిద్దీఖ దైవ ప్రవక్త దినమంతా దైవ ధర్మాన్ని ప్రజలకు పరిచయం చేస్తూ ఇంటికి వచ్చిన తర్వాత భోజనంలో మేక మాంసాన్ని వడ్డించడం జరిగింది. అప్పుడు దైవ ప్రవక్త అడుగుతాడు, ఆయిషా ఎక్కడి నుంచి తెచ్చావు, ఎక్కడొచ్చింది? యా రసూల్లా, ఫలాని వ్యక్తి మీకోసం ఒక కొంచెం మాంసం పంపించాడు, అందులో కొంచెం దానం చేశాను, బీద సాధలకు ఇచ్చాను, మిగిలిన దాన్ని వండి మీకోసం సిద్ధం చేశానని చెప్పి ఎప్పుడైతే మాతృమూర్తి చెప్పడం జరిగిందో, ఆయిషా
నీవేదైతే ఇచ్చుకున్నావో అది పరలోకంలో భద్రపరుచుకున్నావు, ఇదే ఏదైతే తింటున్నావో అది మటుమాయం కానుంది, దీనివల్ల నీకేం లాభం, ఇది కూడా నీవు దాన ధర్మాలు చేస్తే బాగుండేది కదా అని చెప్పి తన భార్యమణిని చెప్పడం జరిగింది. రమజాను మాసంలో ఇది నాది అనేటువంటి, నా వాళ్ళు పరవాళ్ళు, స్వయపర అనేటువంటి భేదభావం లేకుండా ప్రజలందరూ నా వాళ్ళు అని చెప్పి వారి యొక్క కష్టాల్లో పాలు పంచుకుంటూ వారికి దాన ధర్మాలు చేసేటువంటి ప్రయత్నం చేసినట్టయితే అల్లా రబ్బుల్ ఆలమీన్ రోజా ద్వారా ఏ మనిషిలో ఒక ఏదైతే గుణం పుట్టించదలుచుకున్నాడో, లాల్లకుం తత్తహం దైవానికి భయపడి పాపానికి భయపడి సత్కార్యాలు చేసేటువంటి గుణం ఏదైతే మీలో ఉత్పన్నం చేసే ఉద్దేశంతో రమజాన్ ఉపవాసాన్ని నా దాసులారా మీపై విధిగా చేశానని చెప్పి ఏదైతే చెప్పాడో దాని ప్రకారంగా మన జీవితంలో కూడా ఆ సత్కార్యాలని ఆ సద్భావనల్ని ఆ సదాచారాన్ని మనం మన జీవితంలో అలవరుచుకునేటువంటి ప్రయత్నం చేయాలి. దీనివల్ల రంజాన్ ద్వారా మనం తప్పకుండా ఈ విషయాన్ని మనకు దొరుకుతుంది. కానీ చిత్తశుద్ధితో ఈమానం ఎహ్తిసాబన్ సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో అవునో కాదు అనేటువంటి తటపటాయింపుతో కాకుండా నా దైవం నన్ను క్షమిస్తాడు, నాకు మోక్షాన్ని ప్రసాదిస్తాడు, ఈ రంజాన్ ద్వారా నేను అల్లాకు అత్యంత సమీపంగా వెళ్తాను అనేటువంటి విషయాన్ని ఒక గట్టి విశ్వాసంతో ఎవరైతే రోజాను పాటిస్తారో అటువంటి వారికి దైవం తప్పకుండా సహాయం చేస్తాడు. అంతేకాదు మహాశైలారా, షైతాన్ అనేవాడు మన నరనరాన ఉన్నాడు విషయాన్ని ఎవరు కాదనలేరు. షైతాన్ ఎప్పుడు ఏ క్షణంలో మనల్ని బోల్తా కొట్టిస్తాడో మనకు తెలియదు. అటువంటి పరిస్థితుల్లో బీదవాళ్ళనే కాదు, ధనవంతులనే కాదు, పెద్ద పెద్ద వాళ్ళని సైతం షైతాన్ పల్టీలు కొట్టించేటువంటి విషయాలు మనం చూస్తున్నాము. అసలైతే చెడు పనులు చేసే వాళ్ళ గురించి శైతానికి ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు, పట్టింపు లేదు, ఎందుకంటే చెడు చేస్తూనే ఉన్నాడు, వాడి గురించి నాకేమాత్రం బాధ లేదు. ఎవరైతే సత్కార్యాలు చేస్తూ దైవం వైపుకు వెళుతున్నాడో, పాపాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేస్తున్నాడో అటువంటి మనిషిని బోల్తా కొట్టించడమే నేను చేసే పని, నా విధి, నా ధర్మం అని చెప్పి శైతాను విద్యావంతుల్ని, వివేకవంతుల్ని, ఉపవాసాలు పాటించే వారిని, నమాజ్ చదివేటువంటి వాళ్ళని, దైవం వైపుకు తన మార్గాన్ని కొనసాగించేటువంటి వ్యక్తులను పెనమార్గం పట్టించడమే తన ఘనకార్యంగా శైతాన్ భావిస్తాడు. మనం చూస్తున్నాం కదా రమజాన్ మాసంలోనే కాదు, రమజాన్ ఇతర దినాల్లో కూడా అహియా అల సలా అహియా అల్ ఫలా అని చెప్పి మైక్ ద్వారా అజా మనం వింటుంటాము. కానీ శైతాను నిద్రపోసుతుంటాడు, బాబు ఇప్పుడే అజా అయింది కదా, ఇంకా కాసేపు అయితే వెళ్ళవచ్చు, ఇంకా కాసేపు అయితే వెళ్ళవచ్చు అనేటువంటి విధంగా వాణ్ణి పడుకోబెడుతుంటాడు. నీవు దినమంతా కష్టపడ్డావు కదా, ఇప్పుడిప్పుడే నీకు నిద్రపడుతుంది కదా, కాస్త మేను వాల్చు, ఆ తర్వాత లేచి వెళదు కానీ చెప్పి వారిని నిద్రపుచ్చేటువంటి ఏర్పాటు చేశాడు. మిత్రులారా, ఒక చిన్న విరామం తర్వాత మళ్ళీ కలుసుకుందాం.